సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో 1996వ సంవత్సరంలో పూజారి నాటిన వంటి మరి చెట్టులో నుంచి ఒక పుట్ట వెలిసింది. ఆ పుట్టలో అమ్మవారు గంగమ్మ తల్లి రూపంలో దర్శనం ఇచ్చారు. ఇది చూసి పూజారి గ్రామ పెద్దలు స్థలం ధర్మకర్త గోపతి వీరయ్య వంశీకులు సత్యనారాయణ మాజీ వార్డ్ నంబర్లు అమ్మవారిని కొలిచి పూజలు చేస్తున్నారు. ఇది గంగ జాతర అనేది ప్రారంభం లింగయ్య భక్తుల లింగయ్య అనే మామూలు వ్యక్తి ఈ ఒక కోట అంటే గోపతి వీరయ్య గారి స్థలం ఆవరణలో ఒక రాయిని రాయికి పూజ చేసి కుంకుమ పెట్టి అలే అదే విధంగా పసుపు పూసి బొట్టు పెట్టి ఆ విధంగా స్టార్ట్ చేసి ఆయన ప్రతిరోజు నిత్యం అనునిత్యం వస్తూ పోతూ దండం పెట్టి ఊదుబత్తిలు ముట్టిచ్చేవాడు. ఆ రాయే రాను రాను దోవ అంటే వచ్చిపోయే దోవ చూపులో ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పోయి రోడ్డు మీద పోయేవాడు కూడా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఊదుబత్తిలు ముట్టిగా కొనటం మొదలుపెట్టారు. ఇక్కడ ఆ తర్వాత 1996లో ఇక్కడ ఒక గుడిని నిర్మించి అక్కడ ఒక దేవుణ్ణి అంటే గంగ అనే ఆ గంగమాతని అందులో స్థాపించి రోజువారీ పూజ చేయటం జరుగుతుంది. 96 నుంచి ఈనాటి కూడా ప్రతి సంవత్సరం ఒక పండుగగా ఈ అమీనాబాద్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో రోడ్డు మీద అంటే ఆ రస్తా మీద వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా దండం పెట్టి అక్కడ అవసరమైతే కొబ్బరికాయ కొట్టి వీలుంటే వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళ కోరికలు ఒకవేళ కోరికలు తీరినటువంటి వాళ్ళు ఏటలు పోసుకొని అక్కడే వండుకొని తిని ఒకరోజు ఉండి కూడా పోవటం జరుగుతుంది. ఆ విధంగా భక్తులతో పూజలు అందుకుంటూ గంగమాత రోజువారీ దినదిన అభివృద్ధి చెంది ఈనాడు 2 రోజుల కార్యక్రమంగా తీర్చిదిద్దటం జరిగింది. ఎట్లా అంటే ఒకరోజు శనివారమే కోలాటములతో మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఒక రాత్రంతా జనం నిద్రపోకుండా ఈ దైవ కార్యక్రమాన్ని చేపట్టి కోలాటంతో మొత్తం రాత్రి అంతా కూడా ఊరేగింపు చేయడం జరిగింది ఈ దేవతను. ఆ తర్వాత దేవతను అక్కడికి తీసుకుపోయి ఆ తదనంతరం ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబం ప్రతి మనిషి వచ్చి అక్కడ దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని దాదాపుగా ఒక 10-15 ఏటపోతలను కూడా ప్రజలు దైవం అంటే దైవశక్తి ఉందనే మనం అనుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఉందని నమ్మిన వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడతారు, ఏటను కోసుకుంటారు, అవసరమైతే ఒక 2 రోజులు ఉండి కూడా తెలిపోతారు. ఆ విధంగా ఆ దేవత రోజు రోజుకు ప్రజలు ఆకాంక్ష మేరకు దేవత సహకరిస్తుందనే మా అభిప్రాయం. ఆ విధంగా ఈ గంగ జాతర ముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కొరత ఏంటంటే కొంత స్థల ప్రాబ్లం ఉంది. ఒకవేళ స్థలం కూడా ఇంకా ఉంటే ఇక్కడ అసలు మా ఉద్దేశం ప్రకారం 2-3 రోజులు కార్యక్రమం చేయాలని, ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, కబడ్డీలు, మన తాడుగుందుడు గతంలో యాసంగి రానటువంటి సెకండ్ క్రాప్ రానప్పుడు మేము 3 సార్లు కూడా ఇక్కడ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. ఏది ఉట్టి కొట్టుడు, తాడుగుందుడు, ముగ్గుల పోటీ, స్పూన్ ఆట, కుర్చీలాట, ఈ విధంగా 5-6 ఆటలు నిర్వహించి 3 రోజుల కార్యక్రమం నిర్మించాం. అయితే ఇక్కడ స్థలం లేనటువంటి ఇబ్బంది వల్ల ఈ టైంలో క్రాప్ వస్తుంది కాబట్టి ఆ స్థలం ఇబ్బంది అవుతుంది. అందుకనే దీన్ని ఇంకా 3 రోజుల కార్యక్రమంగా చేయలేకపోతున్నాం. ఈరోజు మాత్రం 2 రోజుల కార్యక్రమంగా చేశాం. అది మళ్ళీ ఇవాళ సాయంత్రం కూడా అది పాటల పోటీలు దాదాపు 20-30 మంది పాటలు పాడటానికి వేరు వేరు స్థలాల నుంచి వచ్చారు. అది సాయంత్రం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఆఖరి కార్యక్రమం కూడా జయప్రదం అవుతుందని మేము భావిస్తాము. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందుకుంటూ ప్రజల కోరికలు తీరుస్తూ ఈ దేవత రోజు రోజు అభివృద్ధి చెందుతుందని, ఈ గుడిని ఇంకా ముందర తీసుకోవాలంటే కొంత స్థల ప్రభావం ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్థల సేకరణలో కూడా కొంత ముందుకు పోవాలని ఆశిస్తున్నాం, వాళ్ళని అడగడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఈ దేవతను కొలిసే వాళ్ళకి అదేవిధంగా ఇంకా ఈ దేవత ముందుకు పోవాలని ఇంకా అభివృద్ధి చెందాలని ఆ విధంగా ఆశిస్తున్నాం.
ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ దేవుడి గుడికి స్థల సేకరణ చేయటంలో ప్రభుత్వం మాకు సహకరించాలని అయితే ఒక 15 గుంటలు కానీ అర ఎకరం కానీ స్థల సేకరణలో గవర్నమెంట్ గనుక ఈ గుడికి ఈ గుడి కంపెనీకి సహకరిస్తే ఈ ఈ దేవత అంటే ఈ పండుగని ఇంకా 3-4 రోజులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఆ విధంగా గవర్నమెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాం ఇది ఎండోమెంట్ లో కూడా చేస్తే ఇంకా ఇది డెవలప్ అవుతుందని ఆ విధంగా మేము భావిస్తున్నాం ఎమ్మెల్యేగా మేము నిన్న పోయి ఆయన్ని ఇన్వైట్ చేశాం కంపల్సరిగా ఈ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరిగా రమ్మని అడిగాము మరి మాకు ఈరోజు సాయంత్రం వరకు వస్తారని ఒక నమ్మకం ఉంది వస్తే మేము సరే ఇదివరకు కూడా అడిగాం స్థల సేకరణలో మీ సహకారం కావాలి అని అడిగాం సరే దాంట్లో కొంత ఆయన సరే ఎందుకంటే టైం లేకను దీన్ని పట్టించుకోవడంలో కొంత మనం అనలేము ఆయన వ్యతిరేకించలేము కానీ మనం అడిగిన మాట అయితే వాస్తవం సరే ఆయన ఇవాళ వస్తే ఆ విధంగా మళ్ళీ ఒకసారి మేము అడగడానికి ప్రయత్నం చేస్తాం